వరి గురించి మాట్లాడాలంటే ఈసారి ఉత్పత్తి బాగైతది. అంటే ఈసారి 40% పోయిన ఏడాది కంటే ఎక్కువైతాయి. మొన్ననే వానలకు ఆయన కొనలేకపోయింది. ఎందుకంటే పైసలు లేవు కొంటందుకు, గోదాములు చక్కగా లేవు, కొనుగోలు కేంద్రాలను ఐకేపీ సెంటర్లను బంద్ చేసిండు. ఇవన్నీ మొన్ననే అయినాయి ఖరీఫ్ సీజన్లో. ఈసారి 40% ఎక్కువైతాయి. ఇప్పుడు కొన్నా పెడతందుకు ఎక్కడ లేవు. మిత్రులందరికీ నమస్కారము. 4 నెలల సంగతి చెప్తున్నాను, ఈసారి వానలు మంచిగా పడ్డాయి. అయితే వరి ఉత్పత్తి, సొన్నల ఉత్పత్తి చాలా అవుతాయి. అయితే ఉత్పత్తి ఎక్కువైనప్పుడు కొంటందుకు సిద్ధంగా ఉండాలి. రైతులు మార్కెట్ తెస్తుంటే ఎప్పటికప్పుడు కొంటందుకు సిద్ధంగా ఉండాలి. అంటే గోదాములు ఖాళీగా పెట్టాలి. కొనంగానే ఆ గోదాములలో వేయవచ్చు, కొనంగానే పైసలు ఇవ్వచ్చు. అయితే బడ్జెట్ కూడా కేటాయించి పెట్టాలి కొంటందుకు. నిజంగానే ఈసారి ఉత్పత్తి ఎంతైంది, విపరీత మంచి బంపర్ క్రాప్, మంచిగా పంటలు పడ్డాయి. రైతుల శ్రమ, రైతుల కష్టము, తర్వాత దేవుడు కూడా సహకరించను, మంచి వానలు పడ్డాయి. సరే ఈయన అంటాడు దేవుని వల్ల కాదు, నా వల్లనే, నా కాళేశ్వరం వల్లనే ఆయనే. సరే నీ కాళేశ్వరం వల్లే ఆయన వచ్చు. ఏదైనా రైతులైతే ఈసారి 130 లక్షల టన్లు వండించిండ్రు. మీరు కనీసం 1 కోటి టన్లను కొనాలి, లేకుంటే 120 లక్షల టన్లను కొంటే అప్పుడు రైతాంగానికి లాభం అవుతుంది. అంటే నేను అన్నట్టే అయింది. ఏంటంటే అటు గోడాములు లేవు చక్కగా కొంటందుకు, పైసలు లేవు, పైసలు ఖాళీ చేసిండు. ఎక్కడ పోయినాయి పైసలు? ధనిక రాష్ట్రం, ధనిక రాష్ట్రం అనేది పైసలు ఎక్కడ పోయినాయి? ఎందుకు కొంటే లేవు? సరే 90 లక్షల కోట్లు కొంటాను, తర్వాత 80 లక్షల టన్లు కొంటా అన్నావు. ఇప్పుడు 90 లక్షల టన్లు కొనలేదు, 80 లక్షల 60 లక్షలు కూడా టన్లు కొనలేదు. ఉత్పత్తి అనేది దానికంటే డబుల్ అయినాయి, 130 లక్షల టన్లు ఉత్పత్తి అయినాయి. ఇమీడియట్లీ అన్ని పక్కకు పెట్టి కొనడం మొదలు పెట్టాలి, లేకుంటే మీ ప్రభుత్వం ఉండదు, రైతాంగం మొత్తం తిరగబడుతుంది. ఉత్తగా చూస్తలేరు, మూగోళ్ళు కాదు, గొంతున్నోళ్ళు రైతులు రోడ్ల మీకు దిగుతారు. ఇమీడియట్లీ కొనుడు మొదలు పెట్టండి. ధనికంగా 1 రాష్ట్రము, అవును 1 రాష్ట్రము, మళ్ళీ ఎక్కడ చేసినావు పైసలు? పైసలు ఏం చేసినావు? కాళేశ్వరంలో పెట్టినావా, కమిషన్ ప్రాజెక్టులలో పెట్టినావా, ఎక్కడ? అది కాదు, రైతాంగానికి ఏం కావాలో తెలుసుకో. ఓ దిక్కు కష్టపడి శ్రమతోటి చెమటలతోటి పండించిన పంట కొనుక్కుంటే ఆర్థికంగా నష్టమవుతుంది. ఇంకో దిక్కు రైతుల శ్రమను, కష్టాలను అవమానపరిచినట్టయితే, ఒక దిక్కు పైసలు లేవు, ఇంకో దిక్కు అవమాన పడాలి. అంటే నా శ్రమ మా దేశానికి, మన రాష్ట్రానికి పనికి రాదు అని థూ మీ బతుకులు అని ఊంచినట్టయితే, నిజంగానే మీరు అన్నీ మర్చిపోండి, రాజకీయాలు మర్చిపోండి, రైతాంగము కోవిడ్ మీదే ఫోకస్ చేయండి గురు అని మా విజ్ఞప్తి. ఎట్టి పరిస్థితులన్నా అప్పులు తీసుకొని కాళేశ్వరం మీద కట్టాలి, అప్పులు తీసుకొని ఇప్పుడు రైతుల ఒడ్లు కొనండి. మేము అనుకున్నాం నిజంగానే తెలంగాణ అంటే ధనవంతమైన రాష్ట్రము. అంటే అన్ని రాష్ట్రాలలో 1800 మద్దతు ధర ఉంటే మన రాష్ట్రంలో 500 ఎక్కువనే ఉంటుంది, కానీ తక్కువ ఉండదు. అది సాధ్యము, 2300 చేయవచ్చు. ఎంత కావాలి? 2500 రూపాయలు క్వింటాల్కి ఇస్తానికి ఎంత కావాలి చెప్పు. మీరు కొనేది ఎంత? 80 వేల టన్లు కొంటారు. దానికి క్వింటాల్కు 500 రూపాయలు ఇస్తే కేవలం 4000 కోట్లనే ఖతమవుతుంది. కాళేశ్వరం కట్టించిన మిత్తికి కూడా కంటే తక్కువైతుంది. కేవలం ఏడాదికి ఆ పంటకు 4000 కోట్లు కేటాయించు. మద ధర 1800 నుంచి 2300 అవుతుంది. ఇవన్నీ అనుకుంటే అవిడ్స్ పెట్టు 1800 కూడా కొనే దిక్కు లేకుంటా అంటే నింత నిజంగానే మన తెలంగాణకు దరిద్రం పట్టుకుందా అని అందరు అనుకుంటున్నారు. నిజంగానే మన తెలంగాణకు ధైర్యం పట్టిందా? నిజంగానే మన తెలంగాణకు దరిద్రం పట్టిందా? నిజంగానే మన తెలంగాణకు దిక్కు లేకుండా పోయిందా అని ఆ ప్రశ్న అందరి మనసులో ఉన్నది. ఇప్పుడు అన్ని ఇడ్స్ పెట్టి తొందరగానే ఇది మళ్ళీ కొనుగోలు మొదలు పెట్టండి. ఇంకోటి ఏంటంటే ఎంతోమంది రైతులు వాళ్ళకి బస్తాలు చక్కగా అందలేదు, షెడ్లు లేవు మార్కెట్లల్లో, రోడ్ల మీద పెట్టి అకాల వర్షాల వల్ల
వరి కూడా తడిచిపోయింది. రెండు సార్లు మూడు సార్లు ఎండబెట్టిన పరిస్థితి కూడా తడిచిపోయినాయి. మళ్ళా చల్లి మళ్ళీ ఎండబెట్టిను, మళ్ళీ కుప్పబెట్టిను, మళ్ళీ మళ్ళీ తడిచినాయి. అట్లా వాళ్లకు కొంచెం ఏమన్నా కొత్త కొత్త యంత్రాలు, టెక్నాలజీస్, సైలోస్ ఇవన్నీ వచ్చినాయి. వేరే రాష్ట్రాలు వేరే దేశాలు వాడుతున్నాయి. సెరీన్ ర్యాప్ అని ష్రింక్ ర్యాప్ అని దొరుకుతున్నాయి. అవన్న కొంచెము చేసి చూపెట్టండి. అయితే వరి అకాల వర్షాలకు ఖరాబ్ కాకుండా నిజంగానే ఎన్నో మార్గాలు విధానాలు ఉంటే ఏది వాటించకుండా ఏదైనా కాళేశ్వరము ఏదైనా కమిషన్ ప్రాజెక్టులే కదా తప్ప రైతాంగం ఎక్కువ చూస్తలేరు. ఫస్ట్ ఇది ఇచ్చి తర్వాత ఇవ్వండి రైతు బంధు. ఇవ్వండి రైతు బంధు ఏమో నాకు ఇస్తున్నారు. నాకున్న 30-40 ఎకరాలకు రైతు బంధు ఇస్తున్నారు. నాకు అవసరం లేదు. నేను నిజమైన రైతును కాదు. రైతాంగం కష్టాలు తెలుసు. మేము వ్యవసాయం నాకుంది, నాకు అవసరం లేదు. నిజంగానే పంటలు వండిచ్చే రైతుకు, భూస్వాములకి పంటలు వండి ఇస్తే ఇచ్చేసేయి, కానీ మొత్తం పంటలు వండిచ్చే రైతులకు మీరు మద్దతు ఇవ్వండి అని మా విజ్ఞప్తి.